కార్పొరేట్ స్థాయి వైద్యం అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందిస్తుంది మీ మెడిస్టార్ హాస్పిటల్. ఎక్కువ మీ పాటల్లో వర్తింది చాలా బాగుంది, నా కోసం పాట పాడవా అని సార్ ఎక్కువగా పాడించుకునే పాట అంటే అంత టైం లేదు, ఇప్పుడు కాదు మేడం, అప్పుడు ఎప్పుడైనా సరే అంత టైం ఎప్పుడునే. ఇప్పుడంటే ఈ 5-4-5 నేను సిరితేలో పాడిన ఆర్ఆర్ఓ చాలా ఇష్టం. ఆర్ఆర్ఓ రెండు మూడు చోట్ల చెప్పారు, నాతో కూడా చెప్పారు. గ్రేట్, అది ఉంటుంది కదా మేడం ఒక హస్బెండ్ కి. డెఫినెట్గా డెఫినెట్. వాళ్ళ వైఫ్ అంత పెద్ద సింగర్ అయినప్పుడు నా కోసం ఒక పాట పాడవా అని అడుగుతారు కదా. పాడతారు ఇప్పుడు ఇంట్లో సార్ కోసం? లేదండి, పాడవా అని అడగరు. నువ్వు పాడింది ఇది ఇష్టం అని చెప్తారు అంతే, పాడవా అని అంతా అడగరు. ఎందుకంటే ఎందుకంటే బయట ఎప్పుడు 24/7 పాటల్లోనే ఉంటారు, ఇంటికి వస్తే మళ్ళీ పాటలు మళ్ళీ ఇది అలా ఉండదు, అస్సలు ఉండదు. ఇవాళ ఏంటి ఎక్కడికి వెళ్దాం, ఏంటి ఏంటి ఏ రెస్టారెంట్కి వెళ్దాం, అయితే ఏ మాల్కి వెళ్దాం. ఇంట్లో వర్ధనే గారి మాట గెలుస్తుందా, తమన్ గారి మాట? తమన్ గారి మాట అంతేనా, డౌటే లేదు తమన్ గారి మాట. నాకేదో వర్ధని గారి మాటే గెలుస్తుంది అనిపిస్తుంది. వాయిస్ బేస్ అడిగినా వాయిస్ బేస్ ఒకటే ఉంది. సార్ ఉన్నప్పుడు ఇదే బేస్ ఉంటుందా మేడం? నేను మామూలుగా అంతే మాట్లాడు, నా నేచర్ అంతే. బాబుది ఎవరికి వచ్చి సార్ వచ్చిందా, మీరు వచ్చిందా బాబుకి నేచర్? ఐ మీన్ సింగింగ్ అలాగనా? సింగింగ్ అదే ఏదైనా సింగింగ్ వాడు నా లాగానే ఫుల్ నాలాగే నాతోనే కదా తిరుగుతున్నాడు, అప్పుడు ఆబ్వియస్గా నాలాగనే ఉంటాడు. అవును, మనల్ని చూసి చూసి ఉంటే మనలాగానే ఉంటాడు. సార్కి వర్ధని గారిలో ఒకటి నచ్చింది అంటే ఏమని చెప్తారు? మేబీ నా ఎక్కువ డ్రైవింగ్ అవన్నీ ఆయన చేయమంటారు, ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా బతకాలి. సీ మిగతా విషయాలు కాకపోయినా మేబీ మెయిన్గా డ్రైవింగ్ విషయాలు నాకు పెద్ద అసలు ఇష్టమే ఉండదు. అంటే గ్రేట్ కదా, అది ఏ హస్బెండ్ అయినా కానీ వైఫ్ని ఇండిపెండెంట్గా బతకడం చాలా ఇష్టపడతారు. డెఫినెట్గా నువ్వు డ్రైవింగ్ చేసుకుని నువ్వు వెళ్ళు అవన్నీ చెప్తారు, బట్ నాకు పర్సనల్ గా డ్రైవింగ్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు లేని సందర్భంలో ఏదన్నా అయితే షీ విల్ టేక్ కేర్ కదా. లేదండి, నేను ఐ విల్ డ్రైవ్, డ్రైవ్ ప్రాబ్లం ఏం లేదు, బట్ నాకు జనరల్గా పార్కింగ్ అక్కడ దొరకకపోవడం ఇవన్నీ నాకు జనరల్గా బేసిక్గా నాకు నచ్చదు. పెద్ద డ్రైవింగ్ అది ఒక ఇంట్రెస్ట్గా ఉండదు, అవసరమైతే వెళ్ళిపోతాను డ్రైవ్ చేసుకునే. యాజ్ ఏ హస్బెండ్గా వైఫ్ కాబట్టి ఇండిపెండెంట్గా బతికితే బాగుంటుంది అనుకుంటారు, యాజ్ ఏ వైఫ్గా మీరేమనుకుంటారు మా హస్బెండ్లో ఇది నచ్చలేదు నాకు అంటే ఏమని చెప్తారు ఆయన? నచ్చలేదు ఏమండి, నచ్చలేదు ఇది అంటే మేబీ టైం స్పెండ్ చేయడం, ఇక్కడ మాకు తక్కువ కదా అది, నచ్చలేదు అని చెప్పలేను నేను. ఆయనకున్న టైంలో ఆయన స్పెండ్ చేస్తున్నారు, ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. ఇదేం పెద్ద మీకు కంటెంట్ ఏం లేదు అంటే. నిజంగా మేడం, యాజ్ ఎ వైఫ్గా మీరు దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటారు, చాలా గ్రేట్నెస్ అది. బికాజ్ కొంతమంది ఇందులో ఉన్నాను కాబట్టి అంతే, ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అర్థం చేసుకుంటారు. నాకు తెలుసు ఎందుకంటే అవకాశాలు ఉన్నప్పుడే అది అందరికీ రాదు. రాదు కలాం తల్లి ఒక్కసారి బ్లెస్ చేసి అంతే డెఫినెట్ గో హెడ్ అన్నప్పుడు డెఫినెట్గా ఇంకేమో ఇంకో 5 ఇయర్స్ అయిన తర్వాత ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. డెఫినెట్ ఏజ్ ఉంది కదా. అండ్ మనకి చిన్న ఏజ్లో ఇన్ని సినిమాలు రావటం ఇవన్నీ ఇట్స్ అ బ్లెస్సింగ్, దాన్ని మనం ఇది కాదు అది డెస్టినీ మనం మార్చలేం. మనకేం వచ్చిందో దాన్ని మనం కరెక్ట్గా ఫోకస్డ్గా, అది ఇంకోటి ఏంటి చెప్పాలంటే సిన్సియర్గా. ఎస్ అంతే, బాగా వర్క్ అంటే ఆయనకి ప్రాణం, ఎందుకంటే అంత కష్టపడి వచ్చారు కాబట్టి బ్యాక్ ఎండ్ సపోర్ట్ లేకుండా. క్రికెట్ అంటే బాగా ఇష్టమా ఇద్దరికి, లేకపోతే ఆయనకి ఒక్కరికేనా? నాకు ఇష్టమేనండి, ముందు అంటే పెళ్లికి ముందు నేను తెగ చూసేదాన్ని క్రికెట్లన్నీ, అసలు ఎగ్జామ్ అంటే కూడా మేము చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు కొంచెం ఈయనకి క్రికెట్ ఆయన పిచ్చి చూసిన తర్వాత ఆ క్రికెట్ టైంలో కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని అలా అనిపించి ఇప్పుడు నాకు కొంచెం ఆ క్రికెట్ మీద కొంచెం నేను అలా దూరం పెట్టాను దాన్ని. ఆయన క్రికెట్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు హైదరాబాద్లో, బట్ వాళ్ళకి రిలాక్సేషన్ అదే కదండి, ఫుల్ వర్క్ చేసుకుని వాళ్ళకి ఒక స్ట్రెస్ బస్టర్ వాళ్ళకి క్రికెట్. మేడం మీకు ఇష్టమైన హీరో ఎవరు తెలియదా? అందరూ ఇష్టమే సార్, నాకు ఎలాగ స్పెషల్గా ఏం లేదు, ఎందుకంటే నేను అందరికి పాడాను. అందరికి పాడారు, ఓకే. అల్లు అర్జున్ గారి గంగోత్రి సినిమాలో శ్రీగంగ ఐ మీన్ రైలు బండి, ఓకే రైలు బండి నేను పాడాను. ఎప్పుడు 2002 అనుకుంటా, అల్లు అర్జున్ గారిది పాడాను, అప్పుడే పాడాను. సో రైలు బండి పాట అది మీరు ఇప్పుడు వింటే తెలుస్తుంది మీకు, చాలా చైల్డిష్గానే ఉంటుంది. మేబీ అప్పుడు పిల్లలు అందులో సినిమాలో కూడా వాళ్ళు చిన్నవాళ్ళు, అది సూట్ అయింది బాగా.
ఒక టూ లైన్స్ పాడతారా? షూర్. రైలు బండి కూతలోనే పాట ఉంది, పాటలోని స్వరాలన్నీ చికుబుకు 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 చికుబుకు. రైలు బండి నడకల్లోనే నాట్యం ఉంది, నాట్యంలోని జత్తులన్నీ చికుబుకు 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 చికుబుకు. అలసటలేని సంగీతాన్ని వినిపిస్తుందండి, మనుషుల మధ్య దూరాలన్నీ చెరిపేస్తుంది రైలు బండి. గంగోత్రి. సూపర్ మా. ఇంకా ఈ హీరోకి పాడాలి, పాడితే బాగుంటుంది అనే ఏమైనా ఉన్నాయా మీకు? ఎస్పెషలీ మీరు హీరోయిన్కి పాడాలంటేనే న్యాయంగా ఉంది. అంటే సి మన అదే ఆ హీరో సినిమాలో అదే ఎక్కువ హీరోయిన్ సినిమా అన్నాం కదా, ఈ హీరో సినిమాలో పాడాలని అంటాం కదా. ఆబ్వియస్ గా అందరికి పెద్ద హీరో సినిమా సినిమాల్లో పాడాలని ఉంటుంది. మన సి మన పాట ఎవరున్నారు మేడం బ్యాలెన్స్? ఎన్టీఆర్ గారి సినిమాలో పాడారు, అల్లు అర్జున్ సినిమాలో పాడేశారు, మహేష్ బాబు గారి సినిమాలో కూడా పాడారు. యా మహేష్ బాబు పాడేశారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మహేష్ బాబు గారి సినిమాలో పాడలేదు, బట్ పాడాను దూకుడు సినిమాలో. ప్రభాస్ గారికి ఒకళ్ళకి బ్యాలెన్స్ ఉంది స్టార్ హీరోస్ లో. పవన్ కళ్యాణ్ కి పాడేశారు, చిరంజీవి గారికి బ్యాలెన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ అందరు హీరోస్ పాడేశారు 15 ఇయర్స్ బ్యాక్. సో యువర్ లెజెండరీ. లెజెండరీ. మీ మెంటర్ అంటే ఎవరని చెప్తారు వదిని గారు? మెంటర్ అంటే విద్యాసాగర్ గారు అని చెప్తారు. ఎందుకంటే నేను మైక్ చూసిందే ఆయన స్టూడియోలోనే, అండ్ ఎక్కువ నేర్చుకున్నది ఎలా పాడాలి ఏంటి అవన్నీ ఆయన స్టూడియోలోనే నేర్చుకున్నాను. తర్వాత మణిగారి స్టూడియోలో ఎక్స్పీరియన్స్ చాలా ఉండింది. ఎవ్రీడే వర్క్ ఉన్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్లో కొన్ని విషయాలు మనం ఈజీ అవుతాయి. ఇప్పుడు కొన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ మనకి అలవాట్లేకపోవచ్చు, బట్ అదే అలాంటివి అగైన్ అండ్ అగైన్ పాడేటప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అలా చాలా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసిన ప్లేస్, ఐ మీన్ నేను గెయిన్ చేసిన ఇది మణిగారి స్టూడియో. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్తారు ఆడియన్స్కి ఇన్ని సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కనిపించారు? ఏం చెప్తాను, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా చాలామందికి ఈ పాటలు, నేను పాడిన పాటలు చాలా ఇప్పుడు కూడా నాకు ఇన్స్టాల్లో పర్సనల్ మెసేజెస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ పాట మీరే పాడారు కదా మేడం, ఇదే అదే. సో మన మొహాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలియకపోయినా కూడా ట్యూన్ వల్ల అండ్ నేను పాడింది నచ్చబట్టి మేబీ మా వాళ్ళు మనల్ని ఇంకా ఓకే ఇలా ఒక సింగర్ ఉన్నారు వెరీ నైస్ అప్రిషియేషన్లు అన్నీ వినేటప్పుడు హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మేడం, ఐఎమ్ వెరీ హ్యాపీ మా టుడే. ఎందుకంటే ఇంత ముందు ఎవ్వరు కూడా ఎంత ఫుల్ ఫ్లెక్జ్డ్గా మిమ్మల్ని స్క్రీన్ మీద తీసుకొచ్చి ఇంత ఎక్స్పీరియన్స్ ఎవరు షేర్ చేసుకోలేకపోయారు. సో ఐఎమ్ సో లక్కీ అనుకోవచ్చు. మీరు ఇలానే హ్యాపీగా నవ్వుతూ ఉండాలి సార్, ఇలానే బిజీగా మంచి సినిమాల్ని మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ 50 సంవత్సరాల్లో సంపాదించాల్సింది 5 సంవత్సరాల్లో సంపాదించారు కాబట్టి ఇంకా పెద్ద సినిమాలు చేసి కోట్లు తీసుకొచ్చి మేడంకి ఇచ్చి చెన్నైలో బిల్డింగ్లన్నీ కొనేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆయన అంత బిజీగా ఉంటారు కదా మేడం, ఫైనాన్షియల్గా మీరే కదా చూడాల్సింది. కొనేస్తే బాగుండు మనం కూడా. సో మనం ఒక మంచి ప్లేస్లో కూర్చొని ఇంటర్వ్యూ చేసాం ఈరోజు. కోదండపాణి గారి స్టూడియో అంటే ఒకప్పుడు ఫేమస్ అలాంటిది, ఈరోజు ఇక్కడ ఇదంతా అపార్ట్మెంట్స్ వచ్చేసాయి అనమాట. ఇది కూడా బాలుగారిది కోదండపాణి గారి స్టూడియో. నిజంగా వైబ్స్ అలానే ఉన్నాయి అనమాట, అందుకనే ఇక్కడే చేసాం ఇంటర్వ్యూని. ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఎప్పుడు. ఫ్యూచర్ లో మనం తమన్ గారి స్టూడియో అని చెప్పి పక్కన ల్యాండ్ ఉంది, అక్కడ చేద్దాం వాళ్ళ అబ్బాయిని ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.